కాదు అన్ని కార్యక్రమాలు పోయినాయి నిన్న కూడా మీరు చూస్తే అన్ని కూడా ఫేక్ ముఖ్యమంత్రి ఈ పార్టీ అబద్ధాల కోరు ఏది మాట్లాడినా ఒక్క మాట కూడా వాస్తవం మాట్లాడరు ప్రధానమంత్రి 6000 రూపాయలు ఇస్తే వీళ్ళు 7500 రూపాయలు ఇచ్చి 12000 రూపాయలు 12500 ప్రామిస్ చేసి 7000 రూపాయలు వీళ్ళు పెట్టి మొత్తం 13500 రూపాయలు మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారంటే కనీసం పబ్లిక్ అసహించుకుంటారు రైతులు అసహించుకుంటారని ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి లేదంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు మనం ఇచ్చిన పింఛన్ని 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాం తర్వాత 2000 రూపాయలు చేశాం మనం వచ్చుంటే ఇప్పటికి 3000 రూపాయలు ఇచ్చేవాడం అలాంటి 2000 రూపాయలు కూడా ఆయన ఇచ్చారని చెప్పుకుంటున్నారంటే సిగ్గు కూడా లేకుండా ఈ మాత్రం కూడా అబద్ధాలు చెప్పాలంటే మనుషుల్లో బెరుకు కూడా లేదు అంటే ఎలాంటి మనుషులు నాకైతే అర్థం కావడల అలాంటివి ఇంకా మంచి పనులు చేసి చెప్పుకోవచ్చు కానీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన అన్ని వ్యవస్థలు ఒక వ్యవస్థ కాదు 1000 రూపాయలు పైబడితే మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు అందరికీ ఆరోగ్యశ్రీ ఇస్తానని మాట్లాడాడు 1000 రూపాయలు కాదు ఏ హాస్పిటల్కి పోయినా మందులు కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్లో మందులు లేవు కడారి నిన్నమన్న మీరు చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పేదవాళ్ళు గిరిజనులు ఉండే ప్రాంతంలో ప్రాపర్గా డెలివరీ చేయలేని పరిస్థితి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నిలిచిపోయే పరిస్థితి అంబులెన్సులు పనిచేయలేని పరిస్థితి ఇది విచిత్రమైన పరిస్థితి హెల్త్ మొత్తం నాశనం అయింది మొత్తం కోవిడ్ వల్ల ఒక బాధ అయితే ఇంకొక పక్క ఇది వచ్చి మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చారు ఎడ్యుకేషన్ కూడా ప్రశ్న పట్టించారు ఎప్పుడు కూడా మానవ వనరుల అభివృద్ధి కోసరం ఆరోగ్యం విద్య చాలా ముఖ్యం ఈరోజు ఎడ్యుకేషన్ చూస్తే మాయ మాటలు చెప్పాడు ఏదైతే ఆ రోజు మనం ఎంత కూడా వ్యతిరేకిస్తున్నామంటే ఇంగ్లీష్ అని ఇంగ్లీషే తిండి పెడుతుందని చెప్పి మాట్లాడాడు నేను చాలాసార్లు చెప్పాను అదే వాస్తవం అయితే అమెరికాలో ఉండే అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలి లండన్లో ఉండే ఇంగ్లండ్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అక్కడే ఇంగ్లీష్ పుట్టింది కానీ వాళ్ళకి రాలా తెలుగు వాళ్ళకు వచ్చాయి ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన చదివిన వ్యక్తులు విదేశాల్లో అన్ని దేశాల్లో సెటిల్ అయ్యారంటే అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విజన్ అని చెప్పి మరొక్కసారి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాను